Hi everyone, good morning all of you. Welcome back to my channel and welcome to another video. Today is 7th March 2023, Tuesday. ఈ రోజు హోలీ, హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు ఈ స్కూల్లో పెయింటింగ్ వర్క్ ఇద్దామని వచ్చిన. ఇది యూపీ చింతలడన్న ఆర్ఎండ్ఆర్ కాలనీ, వేములవాడ అర్బన్ మండల్, రాయలసీమ జిల్లా. మిడ్ మేనర్లో మునిగిపోయిన చాలా ఊళ్ళలో ఇది ఒక విలేజ్. ప్రజెంట్ ఇది పునరావాస కాలనీ కింద ఆ వేములవాడ సిరిసిల్ల హైవేకి అనుకుని వేములవాడకు దగ్గరలో ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంటి నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విలేజ్ మీదుగా వెళ్ళేది. అంటే ఈ విలేజ్ ఇంతకుముందు ఉన్న ప్లేస్లో ఈ విలేజ్ కుదురుపాక దగ్గరలో ఉండేది. మా ఇంటి నుండి రంగారావుపల్లి నుండి తాడిచెర్రి, ఘర్షకుర్తి, విలాసాగర్, కుదురుపాక, రుద్రవరం, చింతల్టాన, గోపాలరావుపల్లె, పాపేపల్లికి వెళ్ళేది. మా అమ్మమ్మ వాళ్ళది పాపేపల్లె సిరిసిల్ల దగ్గరది. ఈ విలేజ్ తోటి చాలా మెమొరీస్ ఉండే. ఈ విలేజ్ ఆ మానేరు బావకు ఆనుకొని ఉంటుండే. ఈ విలేజ్ ఎంట్రన్స్లో పెద్ద బండ ఉంటుండే, దాని మీద అక్కడక్కడ వాటర్ రాకుండే. నేను సైకిల్ మీద వెళ్తుండే 6th, 7th, 8th, 9th ఆ టైంలో. ఆ విలేజ్ చాలా సూపర్ ఉంటుండే వాగొడ్డుకు. ఆ విలేజ్ మిడ్ మైనర్లో మునిగిపోవడం వల్ల ఆ ప్రెజెంట్ ఇక్కడ ఉంది ఆ ఊరు వచ్చేసి. ఇది సిరిసిల్ల వేములవాడ హైవే. ఇక్కడ వేములవాడ ఆర్టీసీ డిపో ఉంటుంది. ఇటు వేములవాడ, ఇటు సిరిసిల్ల. ఇది చింతల్టన స్టేజ్. చిన్నప్పుడు అంటే చాలా రోజుల కింద ఈ ఏరియాలో పెద్ద పెద్ద మిరపతోట ఉంటుండే. అన్ని రాగడి నేలలు. ఆ సమ్మర్లో రైతులు మిరప కట్టే దగ్గరికి వేస్తూ ఉంటుండే. నేను సమ్మర్ హాలిడేస్ ఏరియాలో తిరిగినప్పుడు ఆ సీన్స్ అంతా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ప్రెసెంట్ ఇట్లా మారిపోయింది. ఇక్కడ ఇంకా వేరే వేరే ముప్పు గ్రామాలకు కూడా పునరావాస కాలనీ ఏర్పాటు చేసిల్లు. ఇటు సైడు మనం ఈ రోడ్డు వెంట వెళ్తే కనిపిస్తాయి. ఓకే, మనం ఇక్కడ ఇప్పుడు వర్క్ చేయాలి. ఇది స్కూలు, మంచి ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ మొత్తం 5 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దీంట్లో రూమ్ టు రీడ్ వాళ్ళు పెయింటింగ్ వేసారంట. ఆ పక్కది ఆఫీస్ రూమ్, ఆ తర్వాత అవి 2 క్లాస్ రూమ్స్. మనం ఈ క్లాస్ రూమ్స్లో అలాగే బయట మనం కాన్సెప్ట్ డ్రా చేయాలి. ఫస్ట్ అయితే దీనిలో స్టార్ట్ చేసిన వర్క్, దీనిలో 1st క్లాస్ని 2nd క్లాస్ని కూర్చోబెడతారంట. నిన్న స్కూల్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ఈ బెంచెస్ని మధ్యలో జరిపి ఆ వాల్స్ మీద ఉన్న పోస్టర్స్ తీసేసి వాటర్ కొట్టి ప్రైమరీ వేసినాం. సో మనం వాళ్ళు ఇక్కడ పెయింట్ చేయాలి. ఈ సైడ్ వద్దన్నారు, ఈ సైడ్ వర్షాకాలం మొత్తం వాటర్ వస్తాయంట. ఈ సైడ్కి అట్లాగే ఇక్కడ ఇక్కడ ఈ సైడ్కి మనం పెయింటింగ్ చేయాలి. చలో ఇక స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ వరకు ఈ వర్క్ జరిగింది. కొంత ఫ్రేమ్స్ వేసి వాటి మధ్యలో కలర్ వేసిన, ఇక్కడ తెలుగు ఒత్తులు రాసిన, అక్కడ పైన కొన్ని సరళ పదాలు, అట్లాగే దాని పక్కన ఆ డేస్ నేమ్స్ తెలుగులో ఇంగ్లీష్లో, ఆ కింద ఆ మంత్స్ నేమ్స్ తెలుగులో ఇంగ్లీష్లో. ఈవినింగ్ కాసేపు బయటకు వెళ్ళిన విలేజ్ చూద్దామని చెప్పి. ఫస్ట్ టైం పునరావాస కాలనీ చూడడం. మామూలుగా విలేజెస్లో ఇష్టం వచ్చేటి ఇండ్లు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం స్ట్రీట్ రోడ్స్, ఆ రోడ్డు పక్క పొంటి ఇండ్లు అంటే ఒక పద్ధతి ఉంది విలేజ్. అట్లాగే స్కూల్స్, దాని ఎదురుగా ప్లే గ్రౌండ్, దాని పక్కన అంగన్వాడీ, ఇల్లు ఒక పద్ధతి కన్స్ట్రక్ట్ చేసిల్లు. విలేజ్ మాత్రం సూపర్ ఉంది. అట్లాగే రోడ్డు పక్కన చెట్లు. ఇది ప్లే గ్రౌండ్, తెలంగాణ క్రీడ ప్రాంగణం చింతల్టన. పిల్లలు ఆడుకోవడానికి సూపర్ ఉంది. మామూలు విలేజెస్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు, ఏదో ఖాళీ ప్లేస్లో ఆడుకుంటూ అంటారు, కానీ ఇక్కడ మాత్రం దానికోసం కొంత ప్లేస్. ఇది స్కూలు. ఇది ఈ స్కూల్ పక్కన మెయిన్ రోడ్డు, స్టేజ్ నుంచి అచ్చేతో అన్నమాట. ఇట్లా ముందుకెళ్తే ఆ మార్కెట్ ఉంది ఈ స్కూల్ ముందు. రోడ్డు పక్కన చెట్లు మాత్రం సూపర్ పెట్టారు. అక్కడ దూరంగా కనిపించేది అది బతుకమ్మలు వేసే ప్లేస్ ఉన్నట్టుంది, ఆ చిన్న కట్టిర్రు. మామూలుగా విలేజెస్లో చెరువులు ఉంటాయి కదా,
ఇక్కడ మాత్రం ఆ చెరువు లేని ప్లేస్లో ఇట్లాంటివి కడుతున్నారు. చిలకట్టన్నకైతే వాగు ఒడ్డుకుంది కదా, వాగులో వేస్తుంటారు కావచ్చు బతుకమ్మలు, అట్లాగే చెరువు కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు మాత్రం ఈ తక్కువ ప్లేస్లో ఇక్కడ వేస్తారనుకుంటా. మామూలుగా వాగులు వేస్తే ఎంత బాగుంటుంది, అంత పెద్ద ప్లేస్లో మనం తిరగడానికైనా చాలా ప్లేస్ ఉంటుంది. ఎంతైనా అలా వాగులో చెరువులు వేస్తేనే బాగుంటుంది నేచురల్గా. ఈ ప్లే గ్రౌండ్ పక్కన ఉన్నది అంగన్వాడీ. ఇక్కడ ఒక రెండు బండి చక్రాలు ఖాళీగా ఉంచారు. మామూలుగా ఇక్కడ వీడితేనే యూజ్ ఉంటుంది కదా, విలేజ్లో అయితే ఎడ్ల బండ్లు వ్యవసాయం ఉంటుంది కాబట్టి ఇవి చూడగానే వెరైటీ అనిపించింది. ఏ సంబంధం లేని ప్లేస్లో వీటిని అసలు ఏం చేయలేదు ఇక్కడ పెట్టినట్టున్నది. రెండు బండి చక్రాలు ఎంతో సర్వ్ చేసి ఉంటాయి రైతులకి, ప్రజెంట్ మాత్రం అక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఈ అంగన్వాడీ ముందు ప్లేస్లో టెంపుల్ ఉంది, దూరంగా అనిపిస్తుంది. అట్లాగే దీని చుట్టుపక్కల కొన్ని ఆఫీసులు ఉన్నాయి దూరంగా. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, నేను స్కూల్లో పెయింట్ వేసినప్పుడు చూసారు, అడుగుతున్నారు ఎందుకు షూట్ చేస్తున్నావు అని చెప్పి. చెప్పిన వాళ్ళకి నాకు ఛానల్ ఉంది దానిలో అప్లోడ్ చేస్తా అని చెప్పి. రోడ్లు మాత్రం బాణంతో వేసినట్టు స్ట్రెయిట్గా, అన్నీ సిమెంట్ రోడ్లు, వర్షాకాలం కూడా బురద సమస్య లేకుండా. అట్లాగే దీనికి ఉండే బ్యూటీ దీనికి ఉంటుంది, అట్లాగే ఓల్డ్ విలేజ్కి ఉన్న బ్యూటీ దానికి ఉంటుంది. అక్కడ ఉన్న ఒక బ్రదర్ని అడిగితే ఆ విలేజ్ బాగుందా ఈ విలేజ్ బాగుందా అంటే, వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఆ విలేజ్ బాగుంటుంది, ఆ వ్యవసాయం లేకుండా ఏ పని లేని వాళ్ళకి ఇక్కడ బాగుంది అంటే, దగ్గరలో విమలవాడ సిరిసిల్ల ఉంటుంది కదా ఏదన్నా పని దొరుకుతుంది, అట్లాగే తొందరగా రోడ్డు మీద దిగి ఇంటికి వెళ్ళొచ్చు, రకరకాల ఫీల్డ్స్లో పని చేసుకోవచ్చు కదా ప్రైవేట్గా, అట్లాగే కాలేజీకి పోయే పిల్లలకు కూడా రోడ్డు మీద దిగి చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు. అది అటు సైడ్ సిరిసిల్ల, ఇటు సైడ్ విమలవాడ. ఇది మార్కెట్ గ్రామ సంత చింతల్టన. మరి దాంట్లో కూరగాయలు అమ్ముతారో లేదో కానీ చాలా బాగుంది అది, లోపల కూరగాయలు పెట్టుకోవడానికి అమ్మడానికి దాంట్లో ఒక ఆఫీస్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అట్లాగే లోపల కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేసారు కూరగాయలకు సంబంధించిన బొమ్మలు, చాలా నీట్గా ఉంది. బయట కూడా డ్రా చేశారు కూరగాయల బొమ్మలు. ఇది కొంత ఖాళీ ప్లేస్ వదిలిపెట్టారు, ఫ్యూచర్లో ఇక్కడ కూడా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తారు కావచ్చు విలేజ్కి సంబంధించింది. ఈ కూరగాయల సంతకు పక్కనే స్కూల్ ఉంది, రోడ్డుకు దగ్గరనే, వాకబుల్ డిస్టెన్స్. స్కూల్ సరౌండింగ్స్లో కాసేపు తిరిగి మళ్ళీ స్కూల్కి వచ్చిన. ఈ స్కూల్లో నా ఫ్రెండ్ వర్క్ చేశాడు మంగళారప్ శ్రీనివాస్. హెచ్ఎం సారు స్కూల్లో పెయింటింగ్ వర్క్ చేద్దామన్నప్పుడు తనే నా పేరు సజెస్ట్ చేసిండు. నైట్ 8 వరకు వర్క్ చేసి ఇంటికి వచ్చేసిన. సో ఇది గైస్ ఇవాల్టి బ్లాగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో, బాయ్.